నమస్తే అన్న. అందరికీ నమస్కారం. రుమైతియాలోని ఒక ఇంటి యజమాని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ విచారణ కోసం పిలిపించింది. వివరాలేకి వెళితే రుమైతియాలోని ఆ యజమాని ఇంటి ముందు దాతురా మొక్క నాటి ఉండడంతో నిందితుడి కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎందుకంటే కువైట్ లో మాదక ద్రవ్యాల చట్టం ప్రకారం ఈ మొక్కను ఉపయోగించడం నిషేధించబడింది. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి భద్రతా సిబ్బంది పొరుగు ఇళ్లలోని సీసీటీవీ కెమెరాలను తనిఖీ చేస్తూ ఉన్నారు. దాతురా అనే మొక్క మనం చూసుకుంటే కువైట్ లో నిషేధించబడినందున కువైట్ లో రుమైతియా ప్రాంతంలో ఒక ఇంటి ముందైతే ఉంది. ఆ యొక్క ఇంటి యజమానిని పిలిపించి ప్రస్తుతం అతన్ని విచారిస్తూ ఉన్నారు. అలాగే యొక్క దాతురా మొక్క యొక్క విత్తనాలు పురుగుల కోసం పంటి నొప్పి మరియు కడుపు మరియు ప్రేగు నొప్పి చికిత్సలో ఉపయోగిస్తారు. అలాగే దాని పండు యొక్క రసాన్ని చుండ్రు మరియు పొలుసుల జుట్టుకు చికిత్స చేయడానికి తలకు పట్టిస్తారు. ఇవి అత్యంత ప్రమాదకరమైన మరియు విషపూరితమైన మొక్కలలో ఒకటని చెప్పేసి అధికారులు తెలిపారు. కువైట్ లో దీనిని ఉపయోగించడం నిషేధించబడింది కాబట్టి యజమానిని పిలిచి ప్రస్తుతం విచారిస్తూ ఉన్నామని చెప్పి, నిందితుడు ఎవరైనా సరే అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి, ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే మాదక ద్రవ్యాలు కానీ అలాగే ఎక్కడైనా మద్యం విక్రయిస్తూ ఉన్నట్టు సమాచారం వస్తే అక్కడికి పోలీస్ అధికారులు చేరుకుని ఆ యొక్క గోడౌన్ పైన గాని లేకపోతే ఆ యొక్క ఫ్యాక్టరీ పైన గాని దాడి చేసి అక్కడ ఉన్న మద్యం బాటిల్లు మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుని అక్కడ పనిచేస్తూ ఉన్న అక్కడ దొరికిన వారిని అరెస్టు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి మొక్కలు మీ చుట్టుపక్కల గాని ఉంటే గాని చాలా జాగ్రత్తగా ఉండనన్నా. ఎందుకంటే ఈ మొక్క ఎవరు పెంచుతూ ఉన్నారు, దేనికోసం పెంచుతూ ఉన్నారనే విషయం తెలియకపోవడంతో ఇప్పుడు ఆ యొక్క యజమానిని విచారణ కోసం అయితే పిలిపించారు. మరి ఆ యొక్క యజమాని విచారణలో ఎటువంటి సమాధానాలు చెప్పాడని చెప్పేసి స్థానిక మీడియాకు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.